అద్భుతమైనటువంటి తెలుగు సినిమా చరిత్రలో ఈయన లేని పేజీ ఉండదు, ఈయన చూడని సినిమా లేదు, ఈయన తీయలేనిటువంటి సినిమా కూడా లేదు. భక్తికి పరాకాష్ఠ ఎలా తీస్తారో శృంగారానికి కూడా పరాకాష్ఠ అలా తీసినటువంటి మహానుభావుడు రాఘవేంద్ర గారు. ఆయన చేతుల మీద ఎన్నో సినిమాలకి ఆయన రిలీజ్ చేశారు. ఇవాళ ఆయన అమృతాస్త్రాలతోటి మాకు ఈ జంప్ జిలాని సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం మా అదృష్టంగానే భావిస్తున్నాను. ఆయన మమ్మల్ని దీవిస్తారు, ఖచ్చితంగా మా సినిమాని సూపర్ హిట్ అవుతుందని చెప్పి నమ్మకంతో నేను ఖచ్చితంగా వారికి మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మన హీరోయిన్ బాగా ఇక్కడ తెలుగు కూడా చాలా సినిమాలు చేశారు ఖుష్బు గారు, వాళ్ళ హస్బెండ్ సి సుందరం గారు డైరెక్షన్లో ఖుష్బు సొంతంగా తీశారు సినిమాని. చాలా చిన్న అంత కొత్త ఆర్టిస్టులతో ఆ సినిమా తీశారు, చాలా పెద్ద హిట్ అయ్యి 100 రోజుల పండుగ అన్ని చోట్ల కూడా చేసుకుంది ఆ సినిమా. ఆ సినిమాని తెలుగులో రైట్స్ మేము తీసుకుని ఇప్పుడు తెలుగులో జంప్ జిలాని అనే పేరుతోటి మా అల్లరి నరేష్ గారిని, అందులో ఇద్దరు క్యారెక్టర్లు ఉంటాయి, వాళ్ళని ఇందులో మేము అల్లరి నరేష్ గారితో డబుల్ క్యారెక్టర్గా చేయించాం, డబుల్ పోస్ట్ చేయించాం. అందులో వేరే వేరే ఇద్దరు ఆర్టిస్టులు చేశారు. అంటే జనరల్గా ఈ సినిమాలో ఉన్న విచిత్రం ఏంటంటే ఒక మంచి కథ ఉంది, ఆ కథలోతో పాటుగా కామెడీ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. మన అల్లరి నరేష్ గారి సినిమా అంటంగానే నవ్వటానికి ఇష్టపడుతూ ముందు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వస్తారు స్క్రీన్కి. ఆ సినిమా థియేటర్కి నవ్విస్తారు ఆ హీరో గారు అనే ఒక సరదాగా వస్తారు. ఆ అదే ధ్యేయాన్ని మేము పెట్టుకున్నాం ఈ సినిమాలో. ఆ స్క్రిప్ట్ అలాగే ఉంది, ఆ కథ అలాగే ఉంది, దాని డైరెక్షన్ అలాగే ఉంది, దాని మ్యూజిక్ అలాగే ఉంది, అన్ని రకాలుగా కూడా భలే బాగా కుదిరిని ఈ సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. అల్లరి నరేష్ గారికి మళ్ళీ 100 రోజుల సినిమా ఇది ఖచ్చితంగా అవుతుందని చెప్పి నేను నమ్ముతూ ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి రేపటి నుంచి ఈ సినిమా ట్రైలర్ మొత్తం మనం సినిమాతోటి పడగా అన్ని థియేటర్లోనూ రాబోతున్నాయి. ఈ సినిమాకి ఒక గొప్ప విశేషం ఏంటంటే అల్లరి నరేష్ అనేటువంటి ఒక హీరోకి ఎలాంటి కథ ఉండాలో అలాంటి కథ దొరికింది. తర్వాత టెక్నీషియన్స్